రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖ రూరల్ ఏరియాలో కట్టుదిట్టమైన వైద్య సేవలు అందుబాటులో ఉంచామని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ తిరుపతిరావు అన్నారు. కోవిడ్ 19 విజృంభిస్తున్న నేపథ్యంలో అర్బన్ మరియు రూరల్ ఏరియాలో టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫీవర్ తో పాటు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు సందేహం వస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు. దీనికోసం రూరల్ ఏరియాలో ప్రత్యేక ర్యాపిడ్ యాక్షన్ టీంలు ఎమర్జెన్సీ కిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. తరచూ చేతులు కడగడం, మాస్క్ ధరించడం ద్వారా కరోనాను అరికట్టవచ్చని అన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించి కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోవిడ్ కు సంబంధించి కోవిడ్ కేసెస్ మనకి విశాఖ అర్బన్ అయితే కూడా కొంత కేసులు వస్తున్నాయి, అర్బన్లో పరిస్థితుల్లో వస్తున్నాయి. దీనికి సంబంధించి మన అందరం కూడా మనకి ఏదైతే గవర్నమెంట్ మనకి చెప్పారో దాన్ని మనం కృషి తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ ఒకటి చాలా మెయింటైన్ చేయాలి, అలాగే రెండవది హ్యాండ్ వాష్ అనేది ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేయాలి, అలాగే మాస్క్ ధరించాలి. ఈ మూడు మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరికైనా సింప్టమ్స్ వచ్చినా వాటిని అందరూ కూడా దగ్గరలో ఉన్న టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయటం వల్ల మనకి ఈ డిసీజ్ స్ప్రెడ్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే మనం ఈ కోవిడ్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. రూరల్ ఏరియాకి సంబంధించి మనం అందరం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. కోవిడ్తో పాటు అదర్ ఏవైతే సీజనల్ డిసీజెస్ ఉంటాయంటే ఫీవర్స్ వస్తున్నాయి, అలాగే డయేరియా ఇట్లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిని కంట్రోల్ చేయడానికి మనం రూరల్లో ఉన్న మన పిఎస్సీస్ ఒక పిఎస్సీకి సంబంధించి మనం ఒక ర్యాపిడ్ యాక్షన్ టీమ్ అనేది వేసుకున్నాం, మెడికల్ ఆఫీసర్ ఒక పారా మెడికల్ ఆఫీసర్, అలాగే సెక్రటరీట్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఏఎన్ఎంస్, అలాగే మన సబ్సెంటరీ ఏఎన్ఎంస్ని అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా మనం ఎమర్జెన్సీకి సంబంధించి పారాసిమాల్ లాంటివి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఎక్కడైతే మనకి ఈ డయరియా కేసెస్ కానీ ఫీవర్ కేసెస్ కానీ ఉంటే ప్రాథమికంగా అక్కడ గుర్తించడం జరుగుతుంది. అలాగే మనకి ఎమర్జెన్సీ మెడిసిన్స్, అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ కూడా అన్ని సబ్ సెంటర్స్లోనే మనం పెట్టడం జరిగింది.